గుడి అంటే పెద్దదేమో అనుకున్నాను. ఇట్స్ సో స్మాల్ బట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ మాత్రమే కాదు చాలా పవర్ఫుల్ కూడా. ఇక్కడ దీపం వెలిగించి ఏం కోరుకున్నా జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. బాబోయ్ అంత ఫాస్ట్గా వెలిగించేసావు, అంత బలంగా ఏం కోరుకోబోతున్నావు ఏంటి? సీక్రెట్ చెప్పను. బాగుందా? దేవుణ్ణి అంత కాక పడుతున్నావు, ఏం కోరుకున్నావేంటి? 1000 కోట్లు లంచం ఇస్తాను, మీ ఫ్యామిలీని నాకు ఇవ్వమని కోరుకున్నాను. దేవుడికి లంచమా? లంచం ఆఫర్ చేయకుండా ఇంకోటి అడిగాను. ఏంటది? మళ్ళీ లైఫ్లో కూడా మా నాన్నకు కూతురుగా పుట్టాలని. దీనికెందుకు లంచం ఆఫర్ చేయలేదు? 100ల మంది అనాథల్ని ఆదుకుంటున్న మా నాన్నే ఒక దేవుడు. ఆ దేవుడు మా నాన్నగా ఉండగా ఈ దేవుడికి లంచం ఇవ్వడం ఎందుకు? కరెక్ట్. హీఈస్ మై ఫేవరెట్. అది సరే, నువ్వేం కోరుకున్నావు? ఏం లేదు. అవునా? మేము ఓపెన్గా అన్నీ చెప్పేయాలి, మీరు మాత్రం చెప్పారా? నిజం, ఏం లేదు. కుదరదు. ఏం కోరుకున్నావో నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి. నీతో కలిసి జీవితాంతం నడవాలని. రేపు ఈవినింగ్ వైజాగ్ నుండి ఫ్లైట్, రేపు మధ్యాహ్నం 2 o'clock రిసార్ట్స్ నుండి బయలుదేరుతున్నాను. 2 రోజులు ఉండొచ్చు కదరా, మరీ ఇంత సడన్ గానా? సడన్ గా కాదు అంకుల్, వచ్చిన రోజే చెప్పాను కదా సాటర్డే వెళ్తానని. ఏంటోనమ్మా, బాధగా ఉంది. నాకంతకన్నా ఎక్కువగా ఉందంటే మిమ్మల్ని కలవకపోయి ఉంటే బాగుండేదనిపిస్తుంది. జీవితం అన్నదో నాటకరంగం, దీంట్లో పాత్రలు వస్తుంటాయి పోతుంటాయి, కాబట్టి మనం చింతించవలదు. అలాగే నీ ఎప్పుడు ఏ టైంకి ఏం మాట్లాడాలో తెలియదు. నువ్వు మాట్లాడచ్చు. రేపు ఎన్నింటికన్నావురా? 2 గంటలకి కదా. మేమందరం రేపు టెంపుల్కి జాతరకు వస్తున్నాం, మేము దగ్గరుండి పంపిస్తాం, సరేనా? వస్తాను. ఈరోజు నీతో చెప్పింది నా జెన్యున్ ఫీలింగ్, మొట్టమొదటిసారి నేను చూసినప్పుడు నాలో కలిగిన ఫీలింగ్. ఈరోజు నువ్వు వెళ్ళిపోతే జీవితంలో మళ్ళీ మనం కలుస్తాం లేదో నాకు తెలియదు, అందుకే చెప్పేశాను. నీకు ఒకటి మాత్రం ప్రామిస్ చేయగలను శైలు, ఈ 4 రోజులు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఆ ఆనందాన్ని నీకు జీవితాంతం అందిస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఆనందంతో వచ్చే కన్నీటి పుట్ట తప్ప దుఃఖంతో ఒక్క కన్నీటి చుక్క కూడా నీ కంటి నుండి రానివ్వనని ప్రామిస్ చేస్తున్నాను. రేపు గుడి దగ్గర నేను నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను. సారీ రా, ఇన్ని రోజులు బిజీగా ఉండడం వల్ల కాల్ చేయలేకపోయాను. ఎలా ఉన్నావు? నీ టూర్ బాగా జరిగిందా? అవునరా, ఎప్పుడూ లేంది, ఎన్నిసార్లు ఫోన్ చేసావేంటి? ఎనీ ఇంపార్టెంట్? నాకు అబ్బాయి ప్రపోజ్ చేశాడు డాడీ. వావ్!
కంగ్రాచులేషన్స్. డాడీ అతని గురించి చెప్పనివ్వండి. అవసరం లేదురా. ఒక అబ్బాయి నీకు ప్రపోజ్ చేసిన విషయం నువ్వు నాతో డిస్కస్ చేయాలి అనుకున్నావంటే ఆ అబ్బాయి అంటే నీకు కూడా ఇష్టం అని తెలిసిపోయింది. అంతే కదా. అమ్మ చనిపోయిన తర్వాత 10 ఇయర్స్గా నాలో ఉన్న ఒంటరితనాన్ని ఆ అబ్బాయి ఫ్యామిలీతో నేను గడిపిన 5 డేస్లో మర్చిపోయాను. వాళ్ళు నాకు కావాలి అన్న కోరిక కన్నా వాళ్ళు లేకపోతే నేను ఉండలేనేమో అన్న బలహీనత వాళ్ళ పరిచయం తర్వాత నాకు కలిగింది. నీ పెయిన్ నాకు అర్థమైందిరా. నువ్వు ఇష్టపడ్డ తర్వాత నేనేదైనా కాదన్నానా? నేను ఇండియాకి రాగానే నీతో అన్ని డీటెయిల్స్ మాట్లాడి నేనే స్వయంగా కుటుంబాన్ని కలుస్తాను, మీ పెళ్లి జరిపిస్తాను.